నాతోనే ఆడుకుంటున్నాయే, ఉండండి మీ పని చెప్తాను. ఏమైంది తనకి? దెయ్యం దెయ్యం అని చెప్పి నువ్వే దెయ్యంలా కూర్చున్నావు. వద్దు. ఏంటో, మనం ఇక్కడ ఉండద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. కళ్ళకు తెలియకుండా భయపెట్టే వాళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడు నా ముందుకొచ్చి భయపెడుతున్నారు. దయచేసి నేను చెప్పేది వినండి, నేను మీతో జీవించాలనుకుంటున్నాను. నేను ఇక్కడ చచ్చి దెయ్యాలతో దెయ్యంగా తిరగలేను. ప్లీజ్ అండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతామండి. అటువంటి దేవి లేదు దివ్య, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నేను నీతోనే ఉన్నాను, నా కళ ఏదైనా జరుగుతోందా? నేనే ఊరికే అనటం లేదు, ఈ ఇంట్లో అన్ని అంతే జరుగుతున్నాయి. నేను మీకోసమే బ్రతుకుతున్నాను, నేను మీకు కావాలా వద్దా? అదే నేను చెప్తున్నాను, నేను కావాలంటే ఇక్కడ ఉండు, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవు. ప్రియాతి ప్రియమైన దెయ్యాల్లారా, పిశాచుల్లారా, ఈ బంగ్లాని ఒక ఆట ఆడిస్తున్న ప్రేతాత్మలారా, ఇప్పుడు మీరు రాకపోతే నేను కిందికి వెళ్ళిపోతాను, అంతే. ఆ తర్వాత మీరు వచ్చి అడిగినా కూడా నేను ఇవ్వను, కానుకలు ఇవ్వను, మీకు సన్మానాలు చేయను. దెయ్యం అక్కడ నిలబడింది. ఏంటి దెయ్యం ఎక్కడుంది? మగ దెయ్యం ఎంతసేపటి నుండి ఇక్కడే ఉంది? ఆయనే నిన్ను పిలిచింది, నేను మిమ్మల్ని పిలవలేదు. డోంట్ వాచ్ డోర్ లాక్. మీరు రారు కదా, నేను కిందికి వెళ్ళిపోతున్నాను. దేన్ని చూసి ఇంత సైలెంట్గా ఉంది? సరే అదేంటో వెళ్ళి చూద్దాం. ఏముంటది? ఏంటి అంత చీకటిగా ఉంది? ఎలా ఉంది, బాగా భయపడ్డావా? నువ్వు మామూలు దానివి కాదే, దయ్యాన్ని చూసొచ్చి ఏమి ఎరగని దానిలా కూర్చుంటావా? కాసేపట్లో గుండె ఆగినంత పని అయిపోయిందే. నాకు కూడా అలాగే అనిపించింది. ఏంటి లవ్ మ్యారేజ్ చేసుకుంటే అందరు ఇలాగే ఉంటారా?
అవునరా, అలాగే ఉంటాం. మీరే జాగ్రత్తగా ఉండాలి. దారుణంగా భయపడినట్టున్నాడు. ఈ ఇంట్లో దెయ్యాలని పిశాచాలని పెంచుతున్నారనుకుంటా. ముందుగా ఈ ఇంటి నుంచి ఎలాగైనా తప్పించుకుని తీరాలి. నాతో పాటున్న దేన్ని కూడా నమ్మడానికి లేకుండా పోయిందే.